ప్రభునామనం మీ అందరికీ మరొకసారి ఉదయకాల సమయంలో అందరికీ వందన తెలియజేస్తున్నాము ఈ సమయంలో కొంతసేపు మనం ప్రార్థనలకు వేళకు మనపు దేవుని యొక్క వాక్యం నుండి మనము కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము మొదటి సమయాల గ్రంథము దయచేసి రండి దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి సమయలు గ్రంథం మొదటి సమయలు గ్రంథము దయచేసి మొదటి అధ్యాయం నేను మొదటి వచ్చినాన్ని చదువుతున్నాను మొదటి సమయ గ్రంథము మొదటి అధ్యాయం మొదటి రెండు వచ్చినారు ఎఫ్రాహి మాన్యమందు ప్రియము పట్టణపు వాడు వాడు అతని పేరు ఎల్ఖానా అతడు ఎఫ్రాహీమిడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలుహు జనమైన యుహో ఇరోహాము కుమారుడు అతనికి ఇద్దరు భార్యలుండేవి వారిలో ఒక దాని పేరు హన్న రెండో దాని పేరు పినెన్న పినెన్నాకు పిల్లలు కలిగారు కానీ అన్నాకు లేక లేకపోయారు చూడండి ఉదయకాల సమయంలో కొంతసేపు మనం ప్రార్థనకు వెళ్ళే ముందు ఒక ఇద్దరు వ్యక్తులను మీ ముందుకు నేను తీసుకురావాలని కోరుతున్నాను ఎవరు ఆ ఇద్దరు వ్యక్తులు అంటే చూడండి ఒకే గృ ఒకే ఇంటికి మరి కోడళ్ళుగా వచ్చిన ఇద్దరు స్త్రీలు మరొక మాటలో చెప్పాలంటే ఒకే వ్యక్తికి ఇద్దరు భార్యలుగా వచ్చినారు వాళ్ళిదురు పేరు ఎవరంటే మరి హన్న పెనిన్నా చూడండి వీళ్ళు ఒక దాని పేరు హన్న రెండవ దాని పేరు పెనిన్నా చూడండి హన్న పెనిన్నా ఇద్దరు జీవితాల గురించి ఉద్యకల సమయంలో ఒక ఒక పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాలు మనం చూసినప్పుడు నిజమే హన్నా జీవితంలో ఎంతో ఆశీర్వాదం ఒక విధంగా చరిత్రలో నిలిచిపోయే ఆశీర్వాదం అనేకులకు దీవునికరమైన ఆశీర్వాదం మనం చూస్తుంటున్నాం పెనున్న జీవితంలో అయితే అలాంటి దీవిన అలాంటి ఆశీర్వాదం ఒక విధంగా చెప్పాలంటే బైబిల్లో ఈ సందర్భంలో తప్ప మరి ఏ సందర్భంలో కనిపించదు ఈ స్త్రీ ఒక విధంగా తన సంతానం ఏమైందో మరి చరిత్రలో కూడా ఎక్కడ కూడా దాఖలాలు మనకి కనిపించదు ఎందుకు దేవుడు హన్నా జీవితాన్ని అంత ఆశీర్వాదకరంగా మార్చాడు ఎందుకు అన్నా జీవితం ఈ రోజుకి కూడా అనేకులకి ఒక ఆశ్రయంగా ఒక మార్గదర్శిగా తన జీవితము తన చరిత్ర నిలిచిపోయింది అలాంటి స్థాయిలోనికి రాకుండా హీనమైన పరిస్థితుల్లో ఒక చరిత్ర హీనురాలుగా మరి ఎవరు కూడా ఇష్టపడలేని జీవితంలో పెన్నెన్న జీవితం మిగిలిపోతూ వచ్చింది ఎందుకు అంటే మరి అనేకమైన కారణాలు ఉన్నప్పటికీ కూడా ఈ ఉదయకాల సమయంలో ఈ క్లుప్త సమయంలో ఒక నాలుగు విషయాలు ఎందుకు అన్నా జీవితం అంత ఆశీర్వదించబడింది ఎందుకు పెన్నెన్న జీవితము ఆ ఆశీర్వాదంలోనికి రాలేకపోతే వచ్చిందో మనం చూద్దాం చూడండి వాస్తవానికి మరి మొదటి కారణం మనం చూస్తే ఏడో వచ్చినం మొదటి సమయంలో మోటో అధ్యాయం ఏడవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను ఎలకానో ఆమెకు ఏటా ఏటా రీతిగా చేచూ ఉండగా హన్న యహో మందరముకు పో అది ఆమెకు కోపం పుట్టించాను గనక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ వచ్చాను చూడండి హన్న జీవితంలో ఉన్నది పెనిన్న జీవితంలో లేనిది ఏంటి అంటే మొట్టమొదటిది మనం చూసేది ఏంటి అంటే హన్న జీవితంలో మరి దేవుని మందిరానికి వెళ్ళుచ్చు వస్తుంది అనే మాట మనకు హనా జీవితంలో కనపడుతుంది హన్న ఇహోవ మందిరంకు పోనప్పుడెల్లా నిజమే దేవుని సన్నిధి అనే మాట హన్న జీవితంలో అనేక సార్లు మీరు ఈ అధ్యయనంలో చూస్తే అనేక పర్యాయాలు ఆమె దేవుని సన్నిధిలో ఉన్నట్లు లేక దేవుని మందిరానికి వెళ్తున్నట్లు దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నట్లు రాయబడుతూ వచ్చింది చూడండి నిజానికి మరి దేవుడు ఆశీర్వాదం లేక దేవుడు ఒక విధంగా అన్న జీవితం కంటే పెనిన్న జీవితంలోనే ఈ మొదటి భౌతికమైన ఆశీర్వాదాలు సంతానం ఇవ్వటం ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది నిజంగా చెప్పాలంటే దేవుడు నా కుటుంబంలో ఆశీర్వాదం ఇచ్చినప్పుడు నేను మందిరానికి వెళ్ళాలి ఒకవేళ దేవుడు నాకు ఏదైనా అక్కడికి కలిగినప్పుడు కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే దేవుని మందిరికి మనం వెళ్ళి మరి ఆయన దగ్గర మనం ప్రార్థన చేసే వ్యక్తులు కొంటాం ఎందుకంటే చాలా కోపంగా దేవుడు నాకు ఏం మేలు చేసాడని ఆయన దగ్గరికి రావాలి ఆయన నాకు ఏం లాభం చేసాడని ఆయన దగ్గరికి రావాలి ఇలాంటి వైఖరితో అనేక మంది జీవించాలి నిజానికి ఆ సందర్భంలో మనం చూస్తే మందిరానికి వెళ్ళి ఆరాధించి లేదా దేవునికి కృతజ్ఞతగా బ్రతకాల్సిన వ్యక్తి ఎవరంటే పెనిన్నా ఎందుకంటే నాలుగు వచ్చిన మనం చూస్తే పినెన్నాకు దాని కుమారులకు కుమార్తెలకు అనగా నాకు కుమారులు ఉన్నారని కుమార్తెలు ఉన్నారని ఒక విధంగా దైవికమైన ఆశీర్వాదం తన పొందిన స్త్రీగా మనం చూస్తాం అయినప్పటికీ కూడా తన మందిరానికి వెళ్తున్నట్లు అక్కడ మనకి కనిపించదు కానీ ఏడో వచ్చిన చూస్తే హన్న యుహోవ మందిరంకు పో అని రాయబడితే వచ్చింది ఎందుకు వీరిద్దరి జీవితంలో ఎంత వ్యత్యాసం మనం చూస్తున్నామంటే ఎందుకు హన్న ఆశీర్వదించబడిన ఒక స్త్రీగా మిగిలిపోయింది ఈ రోజుకి కూడా అనేక మంది చూడండి హన్నా అనే పేరే వారు పెట్టుకునే వారు ఉంటారు కానీ వాళ్ళ పిల్లలకి కానీ పెన్నెన్న అనే పేరు మనకి ఎక్కడే కనిపించదు ఎందుకు అన్న అంత ఆశీర్వాదంలోకి వెళ్ళేదంటే దానికి మొదటి కారణము అన్న దేవుని మందిరాన్ని ప్రేమించేది అన్న దేవుని సన్నిధిని ప్రేమించేది అన్న దేవుని మందిరానికి వెళ్ళేది ప్రిల్లరా దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం గుర్తించాలి మన జీవితం అనేకులకి ఆశీర్వాదంగా మారాలంటే మన జీవితం హన్నాని పోలిన జీవితం మనం కలిగి ఉండాలంటే ఈ మొదటి లక్ష్యం మనం కలిగి ఉండాలి అది పెన్నెన్నలో లేదు అన్నాలో ఉంది ఏంటి ఆ మొదటి విషయం అంటే అదే దేవుని మందిరానికి వెళ్ళే మొదటి విషయం పిల్లల ఈరోజు నీ జీవితం కూడా ఇలాంటి ఆశీర్వదక రావాలంటే ఆ మందిరాన్ని మనం విడిచిపెట్టకూడదు ఎటువంటి పరిస్థితులు అయినా సరే దేవుని మందిరానికి వెళ్ళి మరి ఆయనతో మనకి సత్సంబంధం ఉంటున్నప్పుడు ఈ ఆశీర్వాద పరంపరలోకి మనం కూడా రాగలుగుతాం ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో జీవితంలో ఎలాంటి భాగ్యం లేని వ్యక్తిగా ఉంటే పశ్చాత్తాపడదాం ప్రభా ఇక నుండి నీ మందు నేను ఎన్నడూ విడిచిపెట్టను అన్న ఒక ఆశీర్వాదంలోనికి నేను కూడా వచ్చేస్తాను ఈ తీర్మానం మనం చేసుకుందాం చూడండి మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఎందుకు దేవుడు అన్న జీవితాన్ని అంత ఆశీర్వదంలోకి నడిపించాడు పినిన్న ఆశీర్వదంలోకి రాపోవడానికి రెండవ కారణం ఏంటి అంటే చూడండి రెండవ కారణాన్ని కూడా మీకు నేను జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను అది మొదటి సమయంలో మొదటి అధ్యాయం దయచేసి పదో వచ్చినాన్ని నేను చదువుతున్నాను బహుదుఖాక్రాంతురాలై వచ్చి యుహోవత్ సన్నిధిని ప్రార్థన చేయొచ్చు సో రెండవ మరి కారణం ఎందుకు దేవుడు అన్న జీవితం అంత ఆశీర్వాదంలోనికి రాగలిగింది పెనిన్న ఈ ఆశీర్వాదంలోనికి ఎందుకు రాలేకపోతే వచ్చిందంటే అన్నలో మనం చూసే రెండవ శ్రేష్టమైన గుణలక్షణం ఏంటి అంటే అన్న దేవునికి ప్రార్థన చేసే స్త్రీ నిజానికి చెప్పాలంటే ఒక విధంగా ఒకే ఇంటిలో కుమారులు పినెన్న కొన్నారు అన్నాకు పిల్లలు లేరు నిజంగా చెప్పాలంటే ఒక ఆదరించాల్సిన స్త్రీగా కనిపిస్తుంది పెనిన్న కానీ ఒక అడ్డుబండగా మారిపోయింది ఒక భరోసా ఇవ్వాల్సిన స్త్రీగా ఉంది పెనిన్న కానీ ఒక విధంగా చెప్పాలంటే తనకి బాధ కలిగించే స్త్రీగా మారిపోయింది ఏం కాదులే నా పిల్లలే నీ పిల్లలే అని ఒక విధంగా ఓదార్చాల్సిన ఆమె మరి విసికించిందని రాయబడింది కోపం పుట్టించిందని రాయబడింది చూడండి అక్కడ మేము చూస్తే సహజంగా ఎవరికైనా భార్యలకి ఇలాంటి బాధ ఉంటున్నప్పుడు వాళ్ళని భర్తను పట్టుకుని వేధించి 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 ఏదైనా సాధించాలి అని అనేకమంది భార్యలు జీవితాలు కనపడేది అదే విషయం వారికి ఏదైనా పట్టుదల ఉంటే ఖచ్చితంగా భర్తతో సాధిస్తామని నిజానికి చాలా మంచి భర్త ఉన్నాడు ఎల్కానా ఎల్ఖాన అనే పేరుకి దేవుని స్వాధీనం అని అర్థం బైబిల్లో ఆరుగురు ఉన్నారు హన్నా అనే పేరుకి అర్థం ఏంటంటే దయగలిగినది లేదా మరి దేవుని కృప అని అర్థం ఈ పెనిన్నా అనే పేరుకి కూడా అర్థం ఉంది ఏంటి అర్థం అంటే కెంపు లేదా రత్నము లేదా పగడము అనే అర్థాలు ఉన్నాయి చూడండి అలాంటి స్త్రీలో అలాంటి స్థానంలో ఉండాల్సిన పెనిన్నా తన్ని విసికిస్తుంది తన బాధ పెడుతుంది తన్ని సూటుపూట మాటలతో అనిక్షణం వేధిస్తూ ఉంది ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నామని ఏదైనా కూడా అన్న అతని మీద ఆమె మీద తిరగబడింది లేదు తన జీవితము మరి తనతో గొడవ పెట్టిన సందర్భాలు మనకు కనిపించవు అయితే ఒకటి తన జీవితంలో అర్థమైంది ఏంటంటే నా సమస్య తీర్చేవాడు యహోవాయే నా కష్టంలోంచి నా శ్రమలోండి నా బాధలోండి నా ఇబ్బందులో ఉండి నా కలిగిన అవసరత తీర్చగలిగిన వాడు యహోవాయే అని నమ్మింది అందుకని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తుంది పిల్లరా యువదాల సమయంలో హన్న ద్వారా నేర్చుకున్న రెండవ పాఠం ఏంటి అంటే పెన్నెన్నా లేనిది అన్నాలో ఉన్నది మొదటిది దేవుని మందిరానికి వెళ్ళింది పెన్నెన్నాలో లేనిది అన్నాలో ఉంది రెండవది ఏంటంటే ఆమె ప్రార్థన చేయగలుగుతాను ఎలాంటి ప్రార్థన చెప్పాలంటే అనేక విషయాలు ఉన్నాయి ఇక్కడ చెప్పాలంటే కొన్ని మాటలు మీకు గుర్తు చేస్తా కన్నీటి ప్రార్థన చేసింది అన్న కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ వచ్చింది ఇంకా ఇంకో మాట చెప్పాలంటే గురి కలిగిన ప్రార్థన అన్న ప్రార్థనలో ఒక గురి ఉంది నాకు పిల్లలు దయచేయాలి ఇంకో మాట చెప్పాలంటే అన్న ప్రార్థన ఒక ఖచ్చితమైన ప్రార్థన చూడండి పిల్లలన్న మాట కూడా వాడలేదు అక్కడ నాకు మగ బిడ్డే ఎంత ఖచ్చితంగా తన ప్రార్థన చేస్తుందో చూడండి ఇంకా చెప్పాలంటే అన్న ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే దేవుని తన ఆత్మను కొమ్మరించిన ప్రార్థన ఇంకా మాట చెప్పాలంటే ఏడో వచ్చిందో మనం చూస్తూ వచ్చాం కదా ఆమె భోజనమే చేయట్లేదు ఒక విధంగా దేవుని సందకి వచ్చి అంత ఖచ్చితమైన ఉపవాసంతో కూడా ప్రార్థన చేస్తూ వస్తుంది ఇంకా చెప్పచ్చు ఇంకొక మాట కూడా చెప్పవచ్చు ఏంటి అంటే పద్దెనిమిది వచ్చిన రాయబడిదో వచ్చింది నాటు నుండి దుఃఖముఖంగా ఉంటే మానేసింది అంటే నమ్మేసింది అంటే హన్న చేసిన ప్రార్థన కన్నీటి ప్రార్థన గురి కలిగిన ప్రార్థన ఖచ్చితమైన ప్రార్థన ఆత్మను కొమ్మరించే ప్రార్థన ఉపవాసం ఉంటున్న ప్రార్థన విశ్వాసంతో కూడే ప్రార్థన ఈ ఉదయకాల సమయంలో కూడా ఎందుకు అన్న జీవితం ఎంత ఆశీర్వాద పరంపరలోకి వచ్చింది పెనిన్న ఎందుకు ఈ ఆశీర్వాదంలోకి ఎక్కడ కూడా రాలేకపోతూ వచ్చింది అంటే తన యొక్క ప్రార్థన జీవితం సో ప్రియుల ఉదయకాల సమయంలో నా జీవితం కూడా అన్నా వలె నా అక్కడ తీర్చగలడు అనే దేవుని సందికి వచ్చి మన భారాన్ని మన బాధను చూడండి దేవుని సంద మనం ఎప్పుడైతే కుమ్మరిస్తామో ప్రభా నీవు తప్ప నాకు వేరే దుర్గమ దుర్గమలేదు మేము మరొక దేవుని ఆశ్రయించలేము ఈ సమస్యలో ఈ ఇబ్బందులు ఈ ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో నీవే మాకు సహాయకుడివి అని నమ్మగలితే ఉదయం ఆ దేవుడు మన ప్రార్థన వినటానికి సంసిద్ధుడు సో అన్న జీవితంలో ఉన్నది పెన్న జీవితంలో లేనిది రెండోది ఏంటంటే ప్రార్థన జీవితం మరొక విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తాను చూడండి అన్న జీవితంలో ఉన్నది పెన్న జీవితంలో లేనిది ఎందుకు అన్న అంత ఆశీర్వదించబడింది పెనిన్న ఆశీర్వదలకు ఎందుకు రాలేకపోతూ వచ్చిందంటే మూడో కారణం నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటి ఆ కారణం అంటే మోసమేలు దయచేసి మొదటి అధ్యాయము మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను మొదటి సమయంలో మొదటి అధ్యాయం దయచేసి ఇరవై ఆరో వచ్చిన మించి నేను చదువుతున్నాను నా వాడ నా ఏలిన ప్రాణం ప్రాణంతోడు నీ యొద్ధ నిలిచి యహోవాకు యహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే ఈ బిడ్డను దయచేయమని యహోవాతో నేను చేసిన మానవిని ఆయన అనుగ్రహించాను కాబట్టి నేను ఆ బిడ్డను ఎహోవాకు ప్రతిష్ఠించుచున్నాను చాలండి నిజానికి చెప్పాలంటే అక్కడ ఏలిన తర్వాత యాజక ధర్మం ఆగిపోతుంది యాజకత్వం అంతటితోనే ముగించబడిపోతుంది సో అన్న ప్రతి సంవత్సరం వచ్చి ప్రార్థన చేసే ప్రార్థనకి ఆ సంవత్సరం చేసిన ప్రార్థనకి చాలా వ్యత్యాసం ఉంది ప్రతి సంవత్సరం తను చేసే ప్రార్థన నాకు కుమారులు దయచేయండి అందుకని ఏటేట వస్తుంది అంటే ఏటేటా వచ్చినప్పుడు ఎందుకు పిల్లలు అవ్వలేదు ఆ సంవత్సరం చేసినప్పుడే ఎందుకు పిల్లలు ఇచ్చారు ఏటేట అన్న చేసే ప్రార్థన తన వ్యక్తిగతమైన తన కొంటన్న నింద తనకు పిల్లలు లేరని దాని వరకు ప్రార్థన చేస్తుంది కానీ ఈసారి ప్రార్థన చేసే ప్రార్థనలో మార్పు ఉంది ఏంటో ప్రార్థన అంటే అన్న జీవితంలో దేవుని అక్కరా గుర్తించింది అయ్యో సరైన యాజకుడు శిలోహులో లేడు దేవుని మందిరంలో సరైన యాజకుడు కావాలి ప్రభా ఇప్పుడు కనుక నువ్వు నా కుమ్మని ఇస్తే నేను నీకే ఇచ్చేస్తాను అంటే అన్నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు నా అక్కడ ఇంపార్టెంట్ కాదు దేవుని అక్కర ఇంపార్టెంట్ ఏంటి ఆ దేవుని అంటే ఆ దినాల్లో ఉంటున్న యాజకులు సరిగా లేరు ఒక విధంగా దేవుని వాక్ ఆగిపోతుంది ఒక విధంగా మందిరానికి ప్రజలు రాలేని పరిస్థితులు ఉంటున్నాయి అంత ప్రతికూలమైన పరిస్థితులు ఉంటున్నాయి ఇప్పుడు హన్నకు అర్థమైంది ఏంటంటే నాకు కాదు ప్రవ్వ ఇప్పుడు యాజకులు నీకు కావాలి అంటే దేవుని అక్కడ గుర్తించి తన కుమార్ని సమర్పించే స్థాయిలో ఉంది హన్న కానీ అప్పటికే కుమారులు ఉన్నారు వినకి కుమార్తెలు ఉన్నారని రాయబడింది మందిరం పరిస్థితులన్నీ కూడా ఇలా ఉన్నాయని తెలిసి కూడా మరి తను తన పిల్లల్ని ఎవరిని కూడా దేవునికి సమర్పించుకోలేకపోతుంది నిజం నిజంగా చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఇక్కడ నాలుగోది మూడోది అన్న దేవుని అక్కడ గుర్తించిన స్త్రీ పెనిన్న ఆస్థితిలో లేదు అన్న తన ఏకైక కుమారుడిని దేవుని సందులో వదిలేసింది ఏ ఏ స్థాయిలో వదిలిందంటే ఏ టైంలో వదిలిందంటే పాలు విడిచిన తర్వాత అంట చూడండి ఇక్కడ మాట రాయపడితే వచ్చింది ఇరవై నాలుగు వచ్చినాలో పాల మానిపించిన తర్వాత తల్లి లేక లేక పుట్టిన కుమారుడిని పాలు వదిలించిన అంటే ఒక మూడు లేదా ఐదు సంవత్సరాల లోపు ఉంటున్న ఒక పసిపిల్లవాడిని శిలోహ మందిరం తీసుకెళ్ళిపోయి అక్కడ వదిలిపెట్టి ఏ తల్లిని వెనక్కి రాగలదు పేగు తెగిపోద్దు కదా కానీ అక్కడ ఒక మాట రాయబడింది ఇరవై ఎనిమిదో వచ్చిన చివరి మాటలు అప్పుడు వాడు ఒక అక్కడనే మొక్కాడు అబ్బా ఆ స్థాయిలో ఒక వ్యక్తి దేవుణ్ణి ఆరాధించగలడం ఒక్కగలడం అంటే ఎలా పెంచింది చూడండి అన్న సో నాలుగోదిని మూడోది నేనేం అంటే అన్న దేవుని మందిరాన్ని ప్రేమించింది పెనిన్నాక ఆ స్థాయి లేదు అన్న ప్రార్థనలో దేవుని సనికి వచ్చి ప్రార్థన చేయగలుగుతుంది పెనిన్నా ప్రార్థన చేస్తున్నట్టు రాయపడలేదు అన్న దేవుని అక్కడ గుర్తించి తన కొమ్మాన్ని సమర్పించుకున్న స్థాయిలో ఉంది పెనిన్నా ఆ స్థాయిలో లేదు ఆఖరిది నాలుగోది ప్రార్థనకు వెళ్ళకముందు ముందు మరొక విషయం ఈ రెండో అధ్యాయం మీరు తర్వాత చదవండి ఈ రెండో అధ్యాయం ఏంటంటే అన్న ఒక విజ్ఞాపన ప్రార్థన లేదా అన్న ఒక పాట అన్న దేవుడు తనకి దయచేసిన దానిని బట్టి దేవుడు తన జీవితంలో జరిగించిన కార్యాన్ని బట్టి కృతజ్ఞత చెప్పగలుగుతుంది కృతజ్ఞత చెల్లించగలుగుతుంది అంటే స్థుతించగలుగుతుంది ఆరాధించగలుగుతుంది అంటే హన్నాకు దేవుడు ఏం చేశాడో దాన్ని గుర్తించింది కనుకనే దేవుణ్ణి ఆరాధిస్తుంది తద్వారా తర్వాత దేవుడు దైవికమైన మరి మరొక సంతానాన్ని కూడా మరి ఐదుగురు మంది పిల్లల్ని దయచేసి వాడుకుంటున్నాడు అయితే పెన్నెన్న జీవితంలో అది లేదు పిల్లలు ఉన్నారు ఒక భర్త మంచి భర్త ఉన్నాడు తను బాగా చూసుకుంటున్నాడు తన పిల్లల్ని బాగా చూసుకుంటున్నాడు దేవుడు నాకేం చేశాడు అని గ్రహించలేకపోయింది పెన్నిన్న అన్న అయితే దేవుడు తనకు చేసింది ఎంత గొప్ప భాగ్యమో గుర్తించింది కృతజ్ఞత ఒక మాట చెప్పాలంటే ఆఖరిది ఎందుకు వీరిద్దరి జీవితాలు అంత వ్యత్యాసం ఏంటంటే దేవుని స్తుతించడానికి నోరు తెరిచింది అన్న దేవుని స్తుతించలేని స్థితిలో ఉంది ఫేనెన్న పిల్లలు ఉదయకాల సమయంలో దేవుని సందుకొచ్చి ప్రార్థన చేసి ప్రభు ద్వారా మన జవాబు పొందేముందు మన జీవితం ఎలా ఉందో ఒకసారి పరీక్ష ఎందుకు అన్న అంత ఆశ్చర్యంగా నాలుగే నాలుగు కారణాలు చెప్తున్నాం ఒకటి దేవుని మందిరాన్ని ప్రేమించింది మందిరానికి వెళ్తుంది ఎటువంటి పరిస్థితులు కూడా దేవుని ఆ ప్రార్థన ఆలకించట్లేదు దేవుడిని అక్కర తెరచట్లేదు దేవుడు నా సమస్యకి పరిష్కారం చూపట్లేదు ఇంకెందుకు వెళ్ళాలి అలాంటి మనస్తత్వం అయితే అన్నలు లేదు సో దేవుని మందిరాన్ని ప్రేమించిన స్త్రీ ప్రార్థన చేసిన స్త్రీ దేవుని అక్కడ గుర్తించిన స్త్రీ నాలుగోది ఆఖరిది చివరిది కృతజ్ఞత చెల్లించిన స్త్రీ సో ఈ నాలుగు లక్షణాలు పెన్నెన్న లేవు కనుకనే ఆమె చరిత్రలో అసలు ఏమైందో కూడా కనపడదు మనకి ఈ ఆశీర్వాదం అన్న జీవితం వండటానికి కారణాలు ఏ నాలుగు లక్షణాలు ఇలాంటి ఆశీర్వాదం పెనిన్న పొందలేకపోవడానికి కూడా కారణాలు ఇదే నాలుగు లక్షణాలు ఏదైకాల సమయంలో ప్రభు సందుకు వచ్చి ప్రభు మనతో మాట్లాడుతుండగా ఒకవేళ మన జీవితంలో అలాంటి మరి పెనిన్నవలంటి ఒక చెడ్డ మనస్సు మనలో ఉంటుంటే ఒకవేళ అన్న ఒక ఆత్మీయమైన స్థాయి మనలో లేదని ప్రభు మాట్లాడుతుంటే పశ్చాత్తాపడదాం సరి చేసుకుందాం ఒప్పుకుందాం ప్రభుత్వంలో మన జీవితాన్ని సమర్పించుకుందాం యువత గల సమయంలో దేవునికి ప్రార్థన చేసి ఆయన ద్వారా మన జవాబు పొందినట్లు ప్రభువు మనకు సహాయపడను గాక అప్పుడు దేవుడు ఈ వాక్యాన్ని గాక ఆమె